ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఒక సుమతి పద్యము తెలుసుకుందాము. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ పొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెలియుము సుమతి. ఇవి లోకంలో అసంభవము, అసాధ్యము, ఎక్కడ కనిపించవు. ఏమిటవి? అల్లుని మంచితనంబు, కూతురు భర్తకు అల్లుడు అని పేరు. సంస్కృతంలో జామాత అంటారు. జామాత దశమగ్రహ అని ఒక సూక్తి కూడా ఉంది. నవగ్రహాలు గాక పదవ గ్రహం అల్లుడు. ఈ అల్లుడనే గ్రహం పడితే వదిలిపెట్టడు. రకరకాలుగా అతనికి మర్యాదలు చేయాలి, వస్తు వాహనాలు ఇవ్వాలి, ప్రసన్నం చేసుకోవాలి, భయపడుతూ ఉండాలి. కనుక అల్లుడు మంచివాడుగా ఉండడం అరుదు, అసంభవము అని కవి చెప్తున్నాడు. కానీ అందరూ అల్లుళ్ళు అలాగే ఉంటారని చెప్పలేము. ఎక్కువ మంది ఉండవచ్చు, దానికి వ్యతిరేకంగా మంచివారు కూడా ఉండవచ్చు. మనము ఒక అధికార సూత్రంగా చెప్పలేము. ఈనాడు విద్యావంతులు, గుణవంతులు అయినటువంటి జామాతలు మంచివారు ఎందరో ఉన్నారు. గొల్లని సాహిత్య విద్య, గొల్లవాడు సాహిత్యము నేర్చుకునడము, విద్వాంసుడు కావడము అసంభవము, అసత్యము అంటున్నాడు. గొల్లవాడు అంటే పశుపాలకుడు. పశుపాలకుడుగా ఉన్నప్పుడు సాహిత్యం ఎలా తెలుసుకుంటాడు? అతడికి చదువుకునే అవకాశం ఇస్తే, చదివిస్తే తప్పకుండా విద్వాంసుడు అవుతాడు. కాళిదాసు పశుపాలకుడు అంటారు. అతడు కొందరు పండితుల సాంగత్యంతో కృషి చేసి విద్వాంసుడు అయినట్లు చరిత్ర చెప్తుంది. కనుక పశుపాలకుడికి సాహిత్యం అబ్బదు అనడం తప్పు. నేర్పిస్తే ఎంతోమంది, ఎన్నో వెనుకబడిన వర్గాలు ముందుకొస్తున్నాయి, బాగుపడుతున్నాయి. అవకాశం కల్పించాలి, అటువంటి వెసులుబాటు ఇవ్వాలి. కోమలి నిజమున్, స్త్రీలో నిజం చెప్పడం కూడా అసంభవము, అసత్యము అంటున్నాడు కవి. అంటే స్త్రీలు అందరూ అబద్ధాలే చెప్తారా? పురుషులంతా సత్యవంతులా? కాబట్టి మనము ఒక సమూహాన్ని ఈ విధంగా నిర్ధారణ చేయడం సరైంది కాదు. పురుషులంతా సత్యవంతులు కారు, స్త్రీలంతా అబద్ధాలాడేవారు కారు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అబద్ధాలు స్త్రీలు పురుషులు చెప్తూనే ఉంటారు. కానీ స్త్రీలు నిజం చెప్పరు అని ఒక అధికార సూత్రం చెప్పడం సరైంది కాదు. పొల్లున దంచిన బియ్యం, పొల్లు ధాన్యంలో దంచినటువంటి సమయంలో బియ్యము రావడం అసంభవం అంటున్నాడు. తర్వాత తెల్లని కాకులు కూడా లేవు అంటున్నాడు. నిజానికి కాకులన్నీ నల్లగానే ఉంటాయి, కానీ కొన్ని జన్యు లోపాల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల తెల్ల కాకులు కూడా అక్కడక్కడ కనిపించాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాకపోతే నూటికో కోటికో ఎక్కడో అరుదుగా ఉంటాయి, కాబట్టి అసంభవము అని కూడా మనం అనుకోవచ్చు. కనుక సుమతి శతకకారుడు వ్రాసిన సమయంలో ఉన్నటువంటి ప్రజలలోని విశ్వాసాలను, ఆనాడున్న పరిస్థితులను బట్టి చెప్పినటువంటి ఈ పద్యంలో కొన్ని మనం గ్రహించుకునవలసి ఉంది, కొన్ని ఆలోచించి వదిలివేయవలసినవి కూడా ఉన్నాయి. కనుక దేశకాల పరిస్థితులకు అనుకూలంగా రచనలు ఉంటాయి.
మనము నిత్యమైన సత్యమైన వైదిక దృక్కోణంతో సాహిత్యాన్ని మధించి కేవలము శాశ్వత సత్యాలని స్వీకరించాలి. ఓం శాంతి శాంతి శాంతి.